ముంబై సిటీకి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటే ఇది. మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో అయితే కనుక చాలా పుస్తకాలు ఉంటాయి, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎటు చూసిన మోడల్స్, వాళ్ళని ఫోటోగ్రాఫర్లు తీసే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. '1821లోనే ఇలాంటి బిల్డింగ్ కట్టారంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఈ ఏరియా అంతా కూడా విక్టోరియన్ ఎరాలో కట్టిన బిల్డింగ్స్ తోనే నిండిపోయి ఉంది. జనరల్ గా ఎవరన్నా హైదరాబాద్ లో చూస్తే ఏమంటారంటే ఒక్క ఛాన్స్ అని ఎగబడుతున్న సినిమాల కోసం ఉంటారు. ఈ ముంబైలో ఇప్పుడు ఈ లైబ్రరీ కనిపిస్తున్న అందరూ ఒక్క ఛాన్స్ బ్యాచ్ అయ్యా మరి, ఎందుకంటే వాళ్ళందరూ చూస్తే మోడల్స్ అయిపోవాలి అని చెప్పి చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలు వచ్చి దగ్గర ఫోటోలు ఫోటోషూట్లు చేయించుకుంటున్నారు. ఊహం అయితే చేయించుకో డెఫినెట్గా రిజాల్వ్ ఫర్ దేర్ పోర్ట్ఫోలియో ఉంది. ఎంతమంది ఎస్పెన్స్ ఉన్నారు చూసారండి, కళ్ళ మహానగరం ముంబైలో. సో తప్పలేదు, అక్కడ నుండి ఓ 4 అడుగులు వేస్తే మనకు కనిపిస్తుంది గేట్వే ఆఫ్ ఇండియా. ఢిల్లీకి ఇండియా గేట్, ప్యారిస్కి ఐఫిల్ టవర్, హైదరాబాద్కి చార్మినార్, ముంబైకి గేట్వే ఆఫ్ ఇండియా. 1911లో కింగ్ జార్జ్ 5 అలాగే క్వీన్ మ్యారీ ఇండియా వచ్చారు. వాళ్ళకి స్వాగతం చెబుతూ ఇక్కడ ఏదన్నా ఒకటి కట్టాలని అనుకుని దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. కానీ 1924కి కానీ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవ్వలేదు. గేట్వే ఆఫ్ ఇండియా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోని హోటలే తాజ్మహల్ హోటల్. ఈ హోటల్లో నాకు ఒక మెమరీ ఉంది. ఈ హోటల్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి ఫేర్సిగో నేను ఒక పిక్ దిగాను. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ అ స్పాట్ యు నో వేర్ ఐ గాట్ క్లిక్డ్ 25 ఇయర్స్ అగో. ఇప్పుడు సేమ్ అదే ప్లేస్లో కూర్చొని ఫోటోలు దిగుతూ వ్లాగింగ్ చేస్తున్నాను. నిజంగా 25 ఇయర్స్ నా క్రితం ఇప్పటికీ పెద్ద చేంజ్ ఏం లేదు. నేనైతే వెయిట్ గెయిన్ చేశాను బాగా. ఈ ప్లేస్ అయితే బాగా ఎక్కువ మంది క్రౌడ్ని గెయిన్ చేసింది. ఈ పావురాలను చూస్తే డెఫినెట్గా నేను నా పావురాలు అని ఒక టీవీ సీరియల్ తీయాలనిపిస్తుంది నాకు. ఇండియాలో కాకులు ప్లేసులు తీసేసుకున్న పావురాలు ఏ సిటీలో చూసుకున్నప్పుడు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. అయితే అర్బన్ స్పేసెస్లో పావురాలని ఇలా ఎంకరేజ్ చేయకండి అంటారు. బేసికల్గా పావురాలు ఏమో న్యాచురల్గా ఎక్కడెక్కడ ఉన్న పురుగుల్ని కీటకాలని తినాలి, కానీ మనం వేసే గంట్లు రావులు తినడం వల్ల ఆ పురుగుల్ని తినకపోవడంతో మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాకిని ఏకాకి చేసి పావురాల గుంపు ఎలా దాడి చేస్తుందో చూసారా? ఇది హై సెక్యూర్ జోన్ కావడం వల్ల ఇక్కడ ఎక్కువసేపు అసలు వీడియోలు తీయకూడదు, ఫోటోలు ఎత్తి తీసుకోవచ్చు. దిస్ ఈజ్ లోకేష్ బండి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గేట్వే ఆఫ్ ఇండియా. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.